రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు పొలిటికల్ ర్యాగింగ్ చేయడంలో ముందుంటారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. జగన్ కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా విమర్శిస్తే నాని ఆశామాషిగా వదిలిపెట్టరు. వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఇలా ఎవ్వరిని వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తూ ఉంటారు. అందుకే వీలైనంత వరకు నానితో పెట్టుకునేందుకు ఎవ్వరూ సాహసించరు. ఇదిలా ఉంటే ప్రత్యర్థులపైనే కాకుండా ఇప్పుడు సహచర మంత్రులపైన నాని పంచ్ డైలాగులు వేస్తూ కామెంట్లు చేస్తుండడం వైరల్ గా మారింది. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మంత్రిపై నాని సెటైర్లు వేశారు. దీంతో తిరిగి ఆ మంత్రి సైతం అంతే స్థాయిలో నానిపై సెటైర్లు వేయటం, ఇదంతా మీడియా ముందే జరగడం వైరల్ అయ్యింది. జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 8 మంది వరకు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సదరు మంత్రిని ఉద్దేశించి నాని, మీరు పని ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంట కదా అంటూ వ్యాఖ్యానించడంతో సదరు మంత్రి స్పందించేలోపే అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఈయన ఎప్పుడూ ఇంతే అన్నా బద్దన్నా వినకుండా నియోజకవర్గాలు పట్టుకుని వేలాడుతుంటారు అంటూ చెప్పడంతో సదరు మంత్రి సీరియస్ గానే స్పందించారట. చూడు తమ్ముడు, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు. నువ్వేమో టీడీపీ అంటే నోరు పారేసుకుంటావు, నేనేమో నియోజకవర్గాలంటే కాలు పారేసుకుంటా. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే, మారవు అని చెప్పి కిల్లీ నోట్లో వేసుకున్నాడట సదరు మంత్రి. అయితే ఇదంతా మీడియా ముందు చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే సదరు మంత్రి వ్యవహార శైలిపై కొడాలి నాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక సార్లు జగన్ కు సైతం ఫిర్యాదు చేశారు. తన శాఖకు సంబంధించిన విషయాలలో సదరు మంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు చేశారు. దీంతో సదరు మంత్రికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు బహిరంగంగానే ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.